ఎర్రకారం ఎఫెక్ట్ మామూలుగా ఉండదు, ఎన్ని లాభాలో అన్ని నష్టాలు కూడా. కర్రీలను స్పైసీగా టేస్టీగా చేయడానికి మనమందరం ఎర్రమిరపకాయలను ఉపయోగిస్తుంటాం. దీన్ని ఎక్కువగా భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తారని తెలిసిందే. సరైన పరిమాణంలో వాడితే శరీరానికి చాలా మేలు చేస్తుంది, కానీ అతిగా వాడితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీరు కూడా ఆహారంలో అవసరమైన దానికంటే ఎక్కువగా ఎర్రమిరపకాయలను ఉపయోగిస్తే ఈ రోజు నుంచి తగ్గించండి. అధికంగా ఎర్రమిరపకాయలను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మలబద్ధకం సమస్య ఎర్రమిరపకాయ తీసుకోవడం ద్వారా తొలగిపోతుందని మనందరికీ తెలుసు, కానీ అతిగా తీసుకుంటే డయేరియా వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ పని కడుపుని కలవర పెడుతుంది, కొన్నిసార్లు వికారం లాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలు ఎదురైతే ఎర్రమిరపకాయల వినియోగాన్ని తగ్గించాలి. ఎర్రమిరపకాయను అధికంగా ఉపయోగించడం వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది కడుపులో మంటను కూడా కలిగిస్తుంది. దీని కారణంగా కడుపుతో పాటు గుండెలో మంట పుట్టిస్తుంది. నిరంతరం కడుపు ఛాతీలో మండుతున్న అనుభూతి అనుభవిస్తున్నట్లయితే దీనికి కారణం కూడా ఎర్రమిరపకాయ కావచ్చు. అధికంగా ఎండుమిరపకాయలు తీసుకుంటే ఆస్తమా పేషెంట్లకు చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దీంతోపాటు రోగుల శరీరంలో వాపులు కూడా రావచ్చు, అప్పుడే ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఎర్రమిరపకాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో పుండ్లు వచ్చే అవకాశం ఉంది. మీ రోజువారీ ఆహారంలో పరిమిత మొత్తంలో ఎర్రమిరపకాయలను వాడేందుకు ప్రయత్నించడం మంచిది.